పోలవరం ప్రాజెక్ట్ అంతా అయిపోయింది 70%, మేము కట్టేశాం. ఒక ప్రాజెక్ట్ అంటే లక్ష కుటుంబాలున్నాయి, వాళ్ళందరినీ మార్చాలా, వాళ్ళందరికి ఇల్లు కట్టాలా, ఇది అంతా కలిస్తే 50,000 కోట్లు. ఇప్పటిదాకా 5-17,000 కోట్లు స్వామ్యం అయింది, 35% ఏంటంటే లేదు 70 అయింది. ఎన్నిసార్లు చెప్పాలి వీళ్ళకి? మళ్ళీ చెప్తున్నా, స్టాంప్ బోర్డు వీరుడా పప్పు స్వామి, లెక్కలు తెలియకపోతే మీ అంత మేధావు కాకపోవచ్చు, మేము మాకున్న మిడివెడింగ్ అనంతా చెప్తున్నాం, 50,000 ఖర్చు అయింది 18 కోట్లు. దీన్ని ఎంతో అర్థం చేసుకో. ఇంకోటి ఏదో మాట్లాడాడు, మేమంటే అంచనాలు తగ్గించామంట, ఈ లేదు పెద్ద పీకేరంట. 2017 కేబినెట్ నోట్ ని తీసుకొచ్చి దమ్ము ధైర్యం ఉంటే అదేదో చదవండి. ఆ కేబినెట్ లో మీరు ఏం పొందుపరిచాడు ఆ రోజు మీ కేంద్ర మంత్రి, మీ పార్టీ నాయకుడు అశోక్ గజపతిరావు సుజనా చౌదరి ఉన్న కేబినెట్, అది ఏం పెట్టారో పోలవరంలో. ఆ కేబినెట్ నోట్ ని తీసుకొచ్చి దమ్ము ధైర్యం మీకుంటే ఆ కేబినెట్ లో ఏం పెట్టారో రాష్ట్ర ప్రజలకు చెప్పండి. చెప్పి ఎవరి వల్ల ఈ రోజు ఈ సమస్య వచ్చింది, ఏ కమిషన్ కక్కుర్తిపడి పోలవరం ప్రాజెక్ట్ ని చేతిలోకి తీసుకుని ఆ కమిషన్ కోసం ఏ కమిషన్ కక్కుర్తిపడి ఈ రాష్ట్ర ప్రజలకి మోసం చేశారో ఆ కేబినెట్ నోటు తీసుకొచ్చి చదవమని చెప్పి తెలియజేస్తాను. ఇప్పటికీ చెప్తున్నాం, వెనక్కి తగ్గేది లేదు. పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దాన్ని కట్టి తీర్తాం, ఎన్ని ఇబ్బందులు వచ్చినా పోరాటం చేస్తాం. మాటకు వస్తే ఇన్ని సంవత్సరాలు చెప్తారు, 2010 నుంచి చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు లాలూచి పడ్డాడు. అప్పుడు కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ తో లాలూచి పడ్డాడు, తర్వాత బీజేపీ అంటే బీలు చెప్పి ఎన్నిసార్లు చెప్తారు, ఎన్నిసార్లు చెప్తారు. లాలూచి పడేది చీకట్లో కాలు కొట్టుకునే సంస్కృతి దౌర్భాగ్యం ఎవరికైనా ఉందంటే అది మీ చరిత్ర, మా చరిత్ర కాదు. ఏదైనా సరే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి, ఎదుర్కొనే దమ్ము శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, నీకు తెలుసు మా అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు మనకి జ్ఞానం ఎంతెంత అని, మన తెలివితేటలు ఎంతెంత అన్నది రాష్ట్ర ప్రజలందరికీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మా కర్మ దీని మీద మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెట్టి నేను అనాల్సిన అవసరం లేదు. కానీ ఏం చేస్తాం, ఎవరైనా సరే ఒక చిన్నపిల్లోడైనా నోరెత్తుకొని అరస్తా ఉంటే బెత్తం తీసుకోవాలి కదా, తర్వాత నేర్పిస్తాం. కానీ ఇంతలా పెరిగి కూడా నీ నోటుకు వచ్చినట్టు అబద్దాలు చెప్తా, విడిపడి జ్ఞానంతో మాట్లాడటం ఏం చేస్తాం? ఏదైనా మాట్లాడితే నోటి అయితే నోటి పారుదల శాఖ నీ ఏదో మాట్లాడతాడు. కాదన్నానయ్యా, నేను ఆ పోయినసారి కూడా చెప్పా నిజమే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాలు అన్ని డ్యాముల నుండి నీళ్లు బాగా ఉన్నాయి. అందులో భాగంగా అదృష్టవంతుణ్ణి జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన, జగన్మోహన్ రెడ్డి గారి ఆశస్సుల వల్ల ఏ జన్మలో జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి దీంట్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా నాకు ఇచ్చాడు. ఈ 2 సంవత్సరాలు కలకలలాడుతా ఉన్నాయి. మా నాయకుడు మంచి పాదం వల్ల, మా నాయకుడు మంచి మనసు వల్ల దాంట్లో చిన్న పాత్ర నాకు ఆ శాఖ మంత్రిగా వచ్చి నీళ్ళన్నీ వస్తున్నాయి. ఆ విధంగా నీటి పారుదల శాఖ మంత్రిని నీలాంటి అడ్డమైన విధంగా, సారీ తప్ప ఏమని అనుకుంటే మాట్లాడు, కానీ ఇట్లా నువ్వు ఊపట్టుకొస్తే గోచి గీచని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదేదో మాట్లాడావు కాబట్టి అనాల్సి వస్తుంది. నీలాంటి వాళ్ళు ఊరికినే మాట్లాడితే అట్లాంటప్పుడు నన్ను నోరు పారేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు కావాలంటే నోటి పారుదల శాఖ మంత్రి అనుకుంటా వాళ్ళకు ఇబ్బంది లేదు. కాబట్టి పోలవరం గురించి కాని, రైతుల గురించి కాని, దేనికైనా కాని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సరే మాకేమో తీసి పెడతారు, 2024లో తేలిపోద్ది కదా. ఇప్పుడైతే మేము ఓడబెరికి కూర్చోన్నారు, 23తో మీ గోచి ఓడబెట్టున్నారు. నిన్నైతే మంగళగిరి అది కూడా వెరికేశారు, ఇంకా గోచితో నిలబడి అది కూడా ఓడబెరుక్కుని మళ్ళీ మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాట్లాడలేదు. కాదు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాట్లాడే స్థాయి కూడా లేదు నీకు. మీ నాయని మీ తాత ముఖ్యమంత్రి అంటావు, మీ నాయన ముఖ్యమంత్రి అంటావు, అన్ని పౌరులు తీసుకుని కూడా నువ్వు ఓడిపోయినోడు ఎమ్మెల్యేగా. జగన్మోహన్ రెడ్డి గారు తాను కంటూ తాను ఒక స్థాయి నిర్మించుకుని ఈరోజు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అతను, 151 సీట్లు ఆయన విమర్శిస్తావా? కానీ మళ్ళీ చెప్తున్నాం, నోరుంది కదా అని ఎట్లంటే అంట మాట్లాడితే ఒప్పుకునే ప్రసక్తే లేదు.